ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం అత్యంత ప్రమాదకరమని మాజీ మంత్రి వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. కనీసం జీఎస్టీ లేకుండా చేపడుతున్న ఈ విక్రయాలు డబ్బు ఎవరి జోబిల్లోకి వెళుతోందని ప్రశ్నించారు. ఏపీలో విక్రయించే మద్యం 5-6 ఏళ్లపాటు తాగిన వారు బతకడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్యం వల్ల అనేక రకాల జబ్బులు వెంటాడుతాయని, అలాగే కుటుంబాలు సర్వనాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం అమ్మకాల పాపం ప్రభుత్వానికి తగలక తప్పదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అనుచరులతో జరిగిన సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ఇక 5 సంవత్సరాలు గడుస్తుంది ఈ విధానం పెట్టి, ఏదే లిక్కర్ పాలసీ, ఈ లిక్కర్ పాలసీలు ఇచ్చే చీప్ లిక్కర్. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం సరఫరా చేసేటువంటి చీప్ లిక్కర్ మనిషి యొక్క అది సేవించేటువంటి ప్రతి మనిషి యొక్క లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. అంత ప్రమాదకరమైన అటువంటి విష పదార్థమైన చీప్ లిక్కర్ని ఇవాళ వాడుకలోకి తెచ్చి అలవాటు పడినటువంటి వ్యక్తులని దీనికి అలవంచే విధంగా చేసి ఈ చీప్ లిక్కర్తో వాళ్ళ ప్రాణాలు తీసుకు. Viswasa is Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasa is Dr. SRK School. Magunta layout, Nellore.